హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎం వెహికల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకు ఒక సెకండ్ హ్యాండ్ మెస్సీ ఫెర్గూన్సన్ 241 డిఐ ట్రాక్టర్ని అయితే అమ్మకానికి తీసుకొచ్చాను. ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ మరియు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ముందుగా మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వెహికల్స్ని మా ఆర్ఎం వెహికల్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రకటించాలనుకుంటున్నారా? అయితే మా ఆర్ఎం వెహికల్స్ యొక్క వాట్సాప్ నెంబర్ 7671968514 నెంబర్కు మీ వెహికల్స్ ఫొటోస్ మరియు డీటెయిల్స్ పంపించండి. ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ వాహనాలు మా యూట్యూబ్ ఛానల్లో ప్రకటించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఈ ట్రాక్టర్ యొక్క టాపిక్లోకి వస్తే, ఇది వచ్చేసి మెస్సీ ఫెర్గూన్సన్ 241 డిఐ ట్రాక్టర్ అని చెప్పేసి కూడా ఓనర్ చెప్పాడు. ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో ఉంది, ఎలాంటి చిన్నపాటి రిపేర్లు అయితే లేవు. ట్రాక్టర్ తక్కువగా దమ్ము చేసిందని చెప్పేసి కూడా ఓనర్ చెప్పడం జరిగింది. మీరు ఈ ట్రాక్టర్ని కొనాలనుకుంటే ఇలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా ఓనర్ టు కస్టమర్ సర్వీస్లో అయితే కొనవచ్చు. నేను ఓనర్ నెంబర్ టైటిల్లో కానీ డిస్ప్లేలో కానీ ఇస్తాను, నేరుగా ఓనర్కి కాల్ చేయండి. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2016 మోడల్ యొక్క ట్రాక్టర్, ఇది 2016 మోడల్. ఈ ట్రాక్టర్పై ఇలాంటి ఫైనాన్స్ కానీ చలాన్స్ కానీ లేవు. ఆర్సీ పేపర్స్ కూడా క్లియర్గా ఉన్నాయని చెప్పేసి కూడా ఓనర్ చెప్పడం జరిగింది. ఓనర్ ఈ ట్రాక్టర్కి చెప్తున్న ధర 1,50,000. మీరు ఓనర్కి కాల్ చేసి బీరా మారితే మనకు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. నేను ఓనర్ నెంబర్ టైటిల్లో కానీ డిస్ప్లేలో కానీ ఇస్తాను, నేరుగా ఓనర్కి కాల్ చేసి ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2016. దీని యొక్క ధర వచ్చేసి 1,50,000 చెప్తున్నాడు ఓనర్. ఇది వచ్చేసి ఫిక్స్డ్ రేట్ అయితే ఏం కాదు. మీరు ఓనర్కి కాల్ చేసి బీరా మారితే తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మీరు బార్గెన్ చేస్తే మనం తగ్గే అవకాశం కూడా ఉంది. ట్రాక్టర్ యొక్క టైర్ పర్సెంటేజ్ వచ్చి 80% ఉన్నాయని చెప్పేసి కూడా ఓనర్ చెప్పాడు. మీకు ఈ ట్రాక్టర్ నచ్చినట్టయితే వెంటనే మా ఆర్ఎం వెహికల్స్ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా యూట్యూబ్లో వస్తాయి. మరియు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఈ ట్రాక్టర్ కనుక సేల్ అయినట్టయితే నేను ఓనర్ నెంబర్ టైటిల్ డిస్ప్లే నుంచి తీసివేయడం జరుగుతుంది. మరియు యూట్యూబ్ ఛానల్లో సోల్డ్ అవుట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాను. ధన్యవాదాలు.